అన్ని బీసీ సంఘాలు ఒకే వేదికపై ఎందుకు రావడం లేదంటారు సార్? ఇప్పుడు బీసీలంతా ఒకటే. దేశం లోపల చాలా మట్టుకు ఏంటంటే బీసీలందరూ కూడా వివిధ కులాలుగా వివిధ వర్గాలుగా విభజించి సంపన్న వర్గాలు ఏంటంటే వీరి లోపల ఐక్యతను ధ్వంసం చేయడం కోసం ఈ విధంగా కులాలుగా వీరిని విడగొట్టిల్లు. బీసీ రాజాధికార సమితి ఏం భావిస్తుందంటే ఈ దేశం లోపల ఉన్నటువంటి బీసీలంతా ఒకటే కులం అని చెప్పేసి మేము భావిస్తున్నాం. అయితే ఇప్పుడు బీసీ నాయకులందరూ కూడా ఒకే వేదిక మీదకి రాకపోవడానికి కారణం ఏంటంటే బీసీల జనాభా ఎక్కువ ఉన్నది. దాదాపు 56-60% మేరకు ఏంటంటే బీసీలు ఉన్నటువంటి సందర్భం లోపల ఇంత పెద్ద మొత్తంలో ఉన్నటువంటి జనాభాను ఆర్గనైజ్ చేయడం అనేది కేవలం ఒక నాయకుడితోనూ లేకపోతే కొంతమంది నాయకులతోనూ సాధ్యం కాదు. కాబట్టి వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేసేటటువంటి క్రమం లోపల అనేక మంది నాయకులు పనిచేస్తున్నారు. అయితే అంటే ఉన్నటువంటి వాళ్ళ నాయకులందరూ కూడా అంతర్గతంగా ఏంటంటే వాళ్ళందరూ కూడా ఒకే రకమైనటువంటి భావజాలంతో ఒకే రకమైనటువంటి ఆలోచనతో ఉన్నారు. అక్కడ ఎటువంటి గ్యాప్ కానీ ఏది కానీ లేదు. కాకపోతే ఒక్కొక్కసారి ఒక్కొక్కరి ఆలోచన ఒక్కొక్క రకంగా ఉండొచ్చు, ఒక్కొక్కరి పంత ఒక్కొక్క రకంగా ఉండొచ్చు. బట్ ఏది ఏమైనా కూడా బీసీలను ఆర్గనైజ్ చేసేటటువంటి విషయం లోపల నాయకులు చాలా స్పష్టంగా ఉన్నారు. తప్పనిసరిగా సందర్భం వచ్చినప్పుడు ఒక నిజంగా బీసీలకు పెద్ద ఎత్తున ఉపయోగపడేటటువంటి విధంగా ఒక కార్యాచరణను తీసుకోవాల్సినటువంటి తరుణం లోపల బీసీ నాయకులు బీసీ సంఘాలు అన్నీ కూడా ఒక వేదిక మీదకి తప్పకుండా వస్తాయి. అందులో భేషజాలు ఏం లేవు.